Hello friends, ఈ రోజు మన అంగన్వాడీ సెంటర్ లో ప్రతిరోజు జరిగే మరి ప్రీ స్కూల్ పిల్లలకి తల్లులకు జరిగే మెను అన్నమాట ఇది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఇంకా ఇక్కడ ఉన్న మెను కంటే ఇంకా అధికంగా ఇచ్చేది ప్లస్ అవుతుంది. కానీ మనకైతే ప్లస్ జరగటం లేదు. అటవీ ప్రాంతం ఆ ఏరియాలో మాత్రము ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది జరుగుతుంది. మన ఏరియాలో మాత్రము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జరుగుతుంది. ఇది గమనించాలి. ఇక్కడ గర్భవతులు, బాలింతలు మరియు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మధ్యాహ్న భోజనం మెను అన్నమాట. ఈ గర్భవతులకి, బాలింతలకి భోజనము మన అంగన్వాడీ సెంటర్లోనే భోజనం ఎందుకు చేయమని చెప్తున్నారంటే, ఇదివరకు టీహెచ్ఆర్ ఇచ్చేవాళ్ళవి టేక్ హోమ్ రేషన్ అని, మరి రైసు, పప్పు, ఆయిల్ అన్నీ ఇంటికి ఇచ్చేవాళ్ళం అన్నమాట. అవి వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి దగ్గర కుటుంబాలందరికీ వండుతున్న వల్ల వాళ్ళకి సరైన పోషణ అందట్లేదు, బిడ్డ పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందునిమిత్తమై మన అంగన్వాడీ సెంటర్లో మరి ఇక్కడే భోజనం చేస్తే ఒక పూట సంపూర్ణంగా వాళ్ళు భోజనం చేయగలుగుతారన్న ఒక ఉద్దేశంతో ఈ గర్భవతులు, బాలింతలు సెంటర్కి వచ్చి భోజనం చేయాలని మరి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ప్రతిపాదన చేయటం జరిగింది. మరి ఆల్రెడీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మనకి బడికెళ్ళ వస్తారు కాబట్టి మనకు మధ్యాహ్నం భోజనం వాళ్ళకి జరుగుతుంది అన్నమాట. అయితే మోడల్ ఈ మెను అన్నమాట. ప్రతిరోజు ఏం చేస్తున్నాము, వారికి భోజనం ఏంటి, రోజు ఒకటే కర్రీసా, లేకపోతే రొటీన్గా ఉంటే పిల్లలు తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. అందువల్ల వాళ్ళకి వెరైటీగా ఫుడ్ తయారు చేయటం అనేది మనకు ఒక ప్రకారం ఇచ్చారు. ఎక్కువ ఏంటంటే కూరగాయలు, పప్పు, కోడిగుడ్డు, పాలు ఇలాంటి మీద మనకి మనకిచ్చిన మెను ఉందన్నమాట. సోమవారం వచ్చేసి తల్లులకు అన్నము, దోసకాయ పప్పు, కోడిగుడ్డు కూర, పాలు 200 గ్రాములు. ఇదిగోండి, ఈ పిల్లలకి అన్నము, దోసకాయ పప్పు, ఉడికించిన కోడిగుడ్డు. ఇక్కడైతే ఇక్కడ 200 గ్రాములు అని ఉంది కానీ, మిల్లీగ్రాములు ఉంది కానీ, వాస్తవంగా ఇది ప్లస్ వాళ్ళదన్నమాట ఈ మెను మంది. అందువల్ల వచ్చేసి మంది పోషణ కాబట్టి 100 గ్రాములే పాలు ఇస్తాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు అంత తాగి ఆరాయించుకొని అన్నం తిన్న తర్వాత పాలు తాగి ఆరాయించుకునేంత ఉండదన్నమాట వాళ్ళకి, ఆ సామర్థ్యం అనేది ఉండదు. అందుని బట్టి పిల్లలకి 100 గ్రాములే ఇచ్చారు. కానీ ఎక్కువ బరువు తక్కువగా, బాగా బరువు తక్కువగా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 200 గ్రాములు పాలు ఇవ్వాలన్నమాట. అది ప్లస్ అన్నమాట. మంగళవారము తల్లులకు అన్నం, టమోటా పప్పు, కోడిగుడ్డు కూర, పాలు 200 గ్రాములు. పిల్లలకు పులిహార, టమాటా పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, 100 గ్రాములు పాలు. బుధవారము తల్లులకి అన్నం, ఆకుకూర పప్పు, కోడిగుడ్డు కూర, పాలు 200 గ్రాములు. పిల్లలకు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, 100 గ్రాములు పాలు. గురువారము తల్లులకు ఎగ్ ఫ్రైడ్ రైసు, ఆకుకూరతో చేసిన కూర అన్నమాట. ఇక్కడ పప్పు లేదు, ఓన్లీ ఉట్టి ఆకుకూర అన్నమాట. ఇంకా కూరగాయలతో సాంబారు, అంటే 2 కూరలు రోజుకి. పాలు 200 గ్రాములు. పిల్లలకి అన్నం, ఆకుకూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు, 100 గ్రాములు పాలు. శుక్రవారం తల్లులకు అన్నం, బీరకాయ లేదా సొరకాయ పప్పు, మునగాకు లేదా పాలకూరతో గుడ్డు కూర అన్నమాట. పాలు 200 గ్రాములు. పిల్లలకు అన్నం, బీరకాయ లేదా సొరకాయ పప్పు, మునగాకు లేదా పాలకూరతో కూర, ఉడికించిన కోడిగుడ్డు, పాలు 100 గ్రాములు. ఇక్కడ మునగాకుని ఎందుకు ఇక్కడ చెప్పగలిగారంటే, మునగాకులు ఏంటంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది,
ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల రక్తం అనేది సమృద్ధిగా అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ఈ మునగాకులో గర్భవతి కానీ బాలింతలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు మునగాకును తీసుకోగలిగితే ఎక్కువ ఐరన్ రక్తం తగ్గకుండా వారికి పుష్టిగా ఉంటారు, ఏ రోగాలు రాకుండా ఉంటాయి అనేది దాని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ శనివారము తలులకు వెజిటేబుల్ రైసు, ఆకుకూర కూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు, పాలు 200 గ్రాములు, పిల్లలకు వెజిటేబుల్ రైసు, ఆకుకూర కూర, కూరగాయలతో సాంబారు, ఉడికించిన కోడిగుడ్డు అన్నమాట, పాలు 100 గ్రాములు. ఈ మెను అనేది మన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరి ఆంధ్రప్రదేశ్ వారు అందిస్తున్న ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మనకి అమలవుతుంది కాబట్టి మరి ఇది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి ఇంట్లో గర్భవతులు ఉండొచ్చు, బాలింతలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇలాంటివి కరెక్ట్ జరుగుతున్నాయా లేదనేది కూడా మరి మాకు సచివాలయం నుంచి మరి మహిళా కార్యదర్శి వచ్చి చెక్ చేస్తుంటారు. మరి అందును బట్టి తల్లులు కూడా వచ్చి చూడవచ్చు ఎలా ఉంది, భోజనం బాగుందా లేదా అనేది ఎవరైనా చెక్ చేయొచ్చు అన్నమాట. ఓకే.